చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లు వారు చేయాల్సిన పని వారి టైంలో వారు పూర్తి చేస్తే ఈయన ఇనాములు ఇస్తూ ఉంటారు వారికి. వారి పని వారు చేసినందుకు వారికి వచ్చే లాభాలు కాకుండా వారు కనుక లేట్ చేస్తే ఆ రేట్లు అడ్జస్ట్ చేసి ఈపీసీ కాంట్రాక్ట్లో ఎక్కడా లేని విధంగా కొత్త కొత్త నిబంధనలు తీసుకొని వచ్చి వారికి తోఫాలు ఇస్తూ ఉంటారు. పని చేసినా ఇనా ఇనా ముడుతుంది, పని చేయకపోయినా తోఫా ముడుతుంది. ఈవేళ ప్రజాగ్రహాన్ని చూసి ఎట్లా దూరం అవుదామని ఆలోచించుకుంటూ ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలని రాజీ మార్గాల కోసం వారి దగ్గర నుంచి వచ్చే లాభాల కోసం తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తలుచుకుంటే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. రాష్ట్రానికి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరగకముందే, రాష్ట్రం పూర్తిగా నష్టపోకముందే వారు దయచేసి కోర్టులో ఎఫిడవిట్ దాఖలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వారి యొక్క కర్తవ్యం వారు నిర్వర్తించేట్టుగా చేయడంలో ఆంధ్ర రాష్ట్రానికి సహాయపడతారని వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జీవనాడి అయి రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, వైజాగ్కి ప్రజల దాహాన్ని తీర్చడమే కాక కృష్ణా డెల్టాను స్టెబిలైజ్ చేసి కృష్ణ గోదావరిలో నుంచి నికర జలాలని, అధిక జలాలని కృష్ణాకి పంపించే ఈ ప్రాజెక్టుని కనీసం ఈ ప్రాజెక్టు కోసం తమ స్వార్థ ప్రయోజనాలను విన్నాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించవలసిందిగా వారి యొక్క స్వార్థాన్ని కొంత త్యాగం చేసి రాష్ట్రం కోసం కొంత వెచ్చించాల్సిందిగా ప్రార్థిస్తూ ఇందులో నేను ఏ ఒక్కటి అసత్యమైన ఆరోపణ కానీ నిందారోపణ కానీ ఏమీ చేయలేదు. వీటికి సంబంధించిన సవివరమైన డాక్యుమెంట్స్ అన్నీ మీ అందరికీ అందజేయడం జరిగింది. నేను మీరు వీటిని దయతో పరిశీలించి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయడంలో ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.